Step one, wake up, really gonna rise with the sun. Step two, get some good, some food in you. Step three, good morning, andarki. Welcome back to my YouTube channel, Ride with VJ. యాక్చువల్గా నిన్న నేను నిమజ్జనం పోయిండే. నిమజ్జనం పోయినప్పుడు చాలామందిని కలిసిన అందరికీ నేను తెలుసు, కానీ నా ఛానల్ పేరు గుర్తులేదు చాలామందికి. సో ఛానల్ అంటే ఈ రైడ్ విత్ వీజే అని అని చెప్పి ఏదైతే ఛానల్ పేరుందో రైడ్ విత్ వీజే, సో ఇంగ్లీష్ ఛానల్ లెక్క చాలామందికి అనిపిస్తుంది. నిన్న అంటే నేను కలిసిన ఒక 10-15 మంది అదే చెప్తారు, అన్న రైడ్ విత్ వీజే అంటే ఇంగ్లీష్ ఛానల్ లెక్క ఉందన్న, తెలుగు ఛానల్లా లేదు అని చెప్పి అన్నారు. సో ఛానల్ పేరు చేంజ్ చేసే ఐడియా అయితే లేదు నాకు, కాకపోతే ఛానల్కి కొన్ని ట్యాగ్స్ యాడ్ చేసిన. సో మీరు ఏంటంటే ఛానల్ పేరు రైడ్ విత్ వీజేనే ఉంటుంది, కానీ మీరు వీజే అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు. అంటే ఆ క్యాండీ ఓపెన్ చేసిన దా క్లోజ్ చేయి, మళ్ళీ గేట్ క్లోజ్ చేయి. ఓకే, ఛానల్కి వీజే అనే ట్యాగ్ ఒకటే యాడ్ చేస్తున్నా. సో ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు వీజే, చూడడానికి రైడ్ విత్ వీజేనే ఉంటుంది, కానీ మన అంటే ఇప్పుడు నా బండి పైన కూడా వీజే అని చెప్పి వేయించినా అందరికీ గుర్తుంటే. సో ఇది లోగోనే కాదు, ఇది మన బ్రాండ్, మనతో పాటు అసోసియేట్ అయి ఉంటుంది అండ్ మనల్ని ఐడెంటిఫై చేయడానికి. వీజే అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో ఇంకా అప్డేట్ కాలేదు, ఇన్స్టాగ్రామ్లో టైం పడుతుంది, కానీ యూట్యూబ్లో మాత్రం వీజే అని చెప్పి సెర్చ్ చేస్తే మన ఛానలే ఫస్ట్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు మన ఛానల్ డెఫినెట్లీ వీజే అని చెప్పి సజెస్ట్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా చాలా మంది దగ్గర దాకా వెళ్ళలేదు. అంటే ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉంటుర్రో వాళ్ళకైతే మన ఛానల్ రీచ్ ఇంకా కాలేదు. సో నేనేమంటున్నా అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో యాక్చువల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీరు థంబ్నైల్ చూసి అర్థమైంది అనుకుంటా, నా డ్రైవింగ్ లైసెన్స్ పోయింది. ఎలా పోయింది, ఏడబోయింది ఐడియా లేదు. అండ్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం నార్మల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తాం కదా హోటల్ కోసము, సో ఎక్కడనో డ్రైవింగ్ లైసెన్స్ నేను ఐడి ప్రూఫ్ లెక్క సబ్మిట్ చేసిన అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయినా, రిటర్న్ తీసుకోవడం మర్చిపోయినా. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు నా దగ్గర లేదు, డ్రైవింగ్ లైసెన్స్ పోయింది. ఎక్కడ పోయింది ఏంది అన్నది తెలియదు. యాక్చువల్గా నిన్న నేను కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుండే, ఇప్పుడు రైడ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, పర్మిట్ కావాలి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఫస్ట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ చేస్తే నాకు డ్రైవింగ్ లైసెన్స్ దొరకనే లేదు. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ ఆర్టీఓకి వెళ్దాం, ఆర్టీఓకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ పోతే రీఅప్లై చేయడం ఎట్లానో తెలుసుకుందాం వెళ్ళి. ఏంది నీ లొల్లేని చెప్పు, నేను కూడా ఆర్టీఓ అంటా. నీకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? నీ డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా? ఏమన్నా ఉంది? ఉంది కదా, మరి ఉంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు, పోయిన వాళ్ళు పోవాలి అడిగి. అట్లా పట్టుకోవాలి, పట్టుకుంటావు అట్లా ఇట్లా పట్టుకోవాలా? ఎస్. సరే నేను పోయేసి వస్తా, నేను ఆర్టీఓకి పోయేసి వస్తా. ఓకే, సాయంత్రం మనం నిమజ్జనానికి పోదాం. సాయంత్రం ఈవినింగ్ మనం నిమజ్జనానికి పోదాం. ఓకే. సో ఆర్టీఓకి వెళ్ళడానికి భారత్ని బయటికి తీయట్లేదు, భారత్ ఈరోజు సర్వీసింగ్కి వెళ్తుంది. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పినట్లు టైర్లు అవి ఇవి. సో కరెంట్లీ మన దగ్గర ఏదైతే హంటర్ ఉందో, అంటే ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మీ ఐడి ప్రూఫ్స్ ఇస్తారు కదా, అంటే మీ ఐడి ప్రూఫ్స్ ఒక జెరాక్స్ కాపీ మెయింటైన్ చేయండి. నా దగ్గర 2-3 జెరాక్స్ కాపీలు ఉంటాయి, కానీ ఆ రోజు ఒరిజినల్ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు. కొంతమంది హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ ఒరిజినలే ఇవ్వాలని చెప్పి అంటారు. సో అట్లాంటి టైంలో మనం కూడా టైర్డ్ అయిపోయి ఉంటాం, చాలా ట్రావెల్ చేసి వచ్చి ఉంటాం అండ్ అరే ఇచ్చేసేయి డబ్బును తీసుకొని తీసుకురా అని చెప్పి ఇచ్చేస్తాం. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఒరిజినల్ ఇస్తే డెఫినెట్లీ కలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇట్లా ప్రాబ్లమ్స్ పడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా పోగొట్టుకున్నారా? పోతే ఏం చేయాలి చెప్పండి కింద కామెంట్స్లో. ఇప్పుడు నేను కాసేపట్లో తెలుసుకుంటా పోతే ఏం చేయాలో. బయలుదేరదాం పదండి. ఇట్ వెల్కమ్ బ్యాక్ టు ద మొండోజోకి షో. మీ అందరికీ ఈ గాక్స్ గుర్తున్నాయా? సో ఈ గాక్స్ నేను శ్రీలంక వెళ్ళే ముందు తీసుకుని ఉండే, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దానిలో యూజ్ చేసిన. నాకు పర్సనలీ చాలా ఇష్టం ఇవి. కాకపోతే ఏమైందంటే శ్రీలంక రైడ్లో పోయినాయి, శ్రీలంక రైడ్లో ఒక ఆటోలో మర్చిపోయినా. సో మళ్ళీ ఆర్డర్ చేసిన నేననే అమెజాన్ నుంచి. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, తెలంగాణ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి డ్రైవింగ్ ది స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయడము లేకుంటే డ్రైవింగ్ టెస్ట్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది అలా. కాకపోతే పోయిన డ్రైవింగ్ లైసెన్స్కి ఎక్కడ నుంచి ఎలా అప్లై చేయాలో డూప్లికేట్ లైసెన్స్ నాకు అర్థమవుతలేదు. సో దానికోసం నేను ఏమనుకున్న బెస్ట్ ఏంటంటే ఆర్టీఓకి వెళ్ళిపోయి ఒక ఎవరైతే ఈ బ్రిడ్జ్ని క్లియర్ చేస్తారు కదా మధ్యవర్తిని పట్టుకొని ఇది ఈ పని చేయించుకుంటే బెస్ట్ అని చెప్పి అనిపించింది, ఎందుకంటే వాళ్ళ త్రూ అయితే జల్ది అయిపోతుంది. అదే మనము తిరగాలంటే కాన్ పని, గవర్నమెంట్ పనులు కూడా చాలా టైం టేకింగ్ అండ్ మనకు అంత టైం లేదు. 15 రూపాయలు నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.
కర్మ కొద్ది ఈరోజు పొద్దున్నే తెలిసింది డ్రైవింగ్ లైసెన్స్ పోయిందని. లేకుంటే ముందే తెలిసినట్టే నెల నుంచి ఫ్రీ ఉన్నా, ఈ పని మేము ఉంటుండే. కాకా మొత్తం జామ్ చేసి పెట్టిర్రు ఇక్కడ వెనకకి ముందుకు జరగానే రాకుండా. బా టైర్ ఖతర్నాక్ ఉంది, కానీ ఈ టైర్ సైజ్ మన బండికి వస్తే మస్తు ఉంటుండే. ముంగడ డామినార్ బండిది టైర్ ఖతర్నాక్ ఉంది ప్యాటర్న్, కానీ బండి మాత్రం మస్తు ఉంది. ఆరి హంటర్ 350. నాకు తెలిసి ఇది 150 సెక్షన్ టైర్ ఉంటుంది, కానీ రిమ్ సైజ్ ఏమో దాన్ని ఏదైతే విడుతుంటుంది కదా ఇట్లా హైట్ ఉంటుంది కదా, హైట్ మనకి 70 వస్తుంది, దీనికి 60 వస్తుంది. చిన్న అయిపోతుంది బండి మొత్తం, ఇట్లా కూర్చుంటుంది. ఇక్కడికి వచ్చిన మనం అడిగినా మనం అడిగితే 2000 అని చెప్పంటుండు, 2 రోజులలో అయిపోతా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ 2000 ఇచ్చాడు. అవసరమా? ఇక్కడ పక్కకే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అంట, పోయి అడుగుదాం మనం స్లాట్ బుక్ చేయమని చెప్పి. మన ఒకవేళ స్లాట్ బుక్ చేసిన అనుకో మనంతా మనమే చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి రావాల్సింది ఉంటుంది, ఇంకోసారి రావాల్సింది ఉంటుంది. సో ఇక్కడ అడుగుదాం, ఒక స్లాట్ బుక్ చేస్తాడేమో. ఇక్కడ ఇంటర్నెట్ ఉంది కదా, మనడు ఒకవేళ డీటెయిల్ చెప్పాడు అనుకో స్లాట్ ఇట్లా బుక్ చేసుకోవాలని చెప్పి మనమే బుక్ చేసుకొని రావచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి అబ్బా, ఆర్టీఓలో మెడిచల్ ఆర్టీఓలో కానీ వేరే ఆర్టీఓలో కానీ హెల్ప్ అవుతుంది కొంచెం నాకు. డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ పనులన్నీ పెంట పనులు. ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఏ పనులు ఉన్నా సరే ఫుల్ టైం టేకింగ్, అక్కడ పోతే అక్కడ పోయి అడిగితే ఇక్కడ పోయి, ఇక్కడ పోయి అడిగితే అక్కడ పోబ్బా తిప్పుతూనే ఉంటారు. హెల్ప్ డెస్క్ పార్కింగ్లో పెట్టుకొని నడుచుకుంటా పోవాలంటే ఏడుంది భయ్, పార్కింగ్ ఇదంతా పార్కింగేనా? ఇదిగో ఇప్పుడే లోపలికి పోయినా, లోపలికి పోయి 4-5 ఆఫీసులు అన్నీ తిరిగి వచ్చిన తర్వాత హెల్ప్ డెస్క్లో అడిగిన. ఫస్ట్ ఏంటంటే మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి డూప్లికేట్, అండ్ డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. సో మనోడు ఏమంటున్నా అంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకో, అండ్ నా బయట ఇంటర్నెట్ సెంటర్ ఉంది అక్కడ పోయి అప్లై చేస్తే నీకు స్లాట్ ఇస్తాడు, రేపు రావాలి మళ్ళీ స్లాట్ ఇచ్చినప్పుడు. హంటర్లు అయితే మస్తుగా అనిపిస్తున్నాయి, మస్తు మంది పిచ్చి పిచ్చి కొంటారు జనాలు, అంత మంచి కూడా ఉందనుకోవండి. సో ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ ఒకవేళ ఉంటే కరెక్షన్స్ చేస్తారు, బయట ఎవరిని అడిగినా సరే కరెక్షన్స్ చేయమని చెప్పి అంటారు, కాకపోతే కరెక్షన్స్ లోపల అవుతాయి. ఫస్ట్లీ మనం డ్రైవింగ్ లైసెన్స్ పోతే అప్లై చేసుకోవాలి డూప్లికేట్కి, అది ఏమంటారు నార్మల్గా వెబ్సైట్లో పెద్ద ప్రాసెస్ అని చెప్పి అంటుండో, ఐ డోంట్ నో ఎంత పెద్ద ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మన 2 నిమిషాలు అప్లై చేసి ఇస్తాడంట. ఇక మనం ఎట్లయినా వచ్చినాం కాబట్టి ఈ పని చేసుకొని పోతే బెస్ట్ అని చెప్పి అనిపించింది నాకు. ఇట్లా వచ్చిన పని సగం అయిపోయింది, స్లాట్ బుక్ అయిపోయింది, అండ్ డూప్లికేట్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లై చేసినాం. సో మనోడు యాక్చువల్గా కాంప్లికేటెడ్ ఉంటుందని చెప్పింది, కానీ అంత కాంప్లికేటెడ్ లేదు. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ది వెబ్సైట్ ఉంటుంది కదా, ఆర్టికల్ మనం డ్రైవింగ్ లైసెన్స్కి అంటే డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ పేజ్లోకి వెళ్ళాలని చెప్పి తెలిసి ఉంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చూసినా కదా చాలా ఈజీ, ఇక నేను ముందే తెలిసి ఉంటే అంటే ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఈజీగా చేసుకుంటుండే, ఇంటికాడనే వేసుకొని వస్తుండే. బట్ అని వచ్చిన దానికి పని అయితే అయిపోయింది, అండ్ దీనికి చాలానే తెలుసా అంటే డ్రైవింగ్ లైసెన్స్ పోతే 1000 రూపాయలు చాలాన్, 1000 రూపీస్ కట్టేసిన, 1000 రూపీస్ చాలాన్ కట్టేసిన, స్లాట్ వచ్చేసింది. ఇక్కడ పెడదాం బండి, ఉరుకుడే పోయి దబ్బున పోయి చాలాన్ కట్ అయిపోయింది, స్లాట్ బుక్ చేసుకున్న పని అయితే అయిపోయింది. ఫోటో ఒకటి తీసుకోవాలి, ఫోటో తీసుకుంటే డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఆల్రైట్, సో ఆల్మోస్ట్ వచ్చిన పని అయితే అయిపోయింది. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఫోటో అయిపోయింది, అప్లికెంట్ అయిపోయింది, కాకపోతే దీనిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, లైక్ ఫాదర్ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలి. దానికి రేపు మళ్ళీ వచ్చి ఏమైతే చూసాం, రేపు మళ్ళీ ఇంకోటి వచ్చి అప్లై చేయాలి. హోప్ఫుల్లీ అది అయిపోతే మనకి ఇంటర్నేషనల్ ఒకవేళ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు, హోప్ ఫర్ గుడ్. కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అయిపోయింది. ఐ థింక్ ఈరోజు దేవుడు నేను చేసిన పనికి సంతోషించి ఆనంద బాష్పాలు కురిపిస్తున్నాడు అనుకుంటా నా మీద, ఎందుకంటే ఏ బ్రోకర్ సాయం లేకుండా నేను లైన్లో నిలబడి నా డ్రైవింగ్ అంటే డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ నాది నేను అప్లై చేసుకున్నాను కదా, మేబీ దానికి కావచ్చు. అంటే నాకు కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. శ్వేత కూడా అంటుంది నువ్వు లైన్లో నిలబడి డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకొని వస్తున్నావు అంటే గ్రేట్, అప్పుడప్పుడు ఇట్లాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట బేబీ. అంటే జనరల్గా వేరే వాళ్ళకి ఇవన్నీ అద్భుతాలు కాదు, వాళ్ళందరూ చేసుకుంటారు, కానీ నాలంటానికి అయితే ఇది అద్భుతమే. నా బండిడ పెట్టిన బాప్ ఉందా కూడా నెతుకపోయినా ఆడుంది, అప్పుడప్పుడు భయమవుతుంది పార్కింగ్లోకి వచ్చినప్పుడు బండి కనిపోతే ఉందా ఎవరా నెతుకపోయారా అని చెప్పి.
అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే నేను పార్కింగ్ ఉదరి పెడతా, ఇంకొదరి దొరడతా, బండి పోయిందనుకుంటా. మా ఈ సడన్ వర్షం ఏంద్రా బాబోయ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే అప్లై చేసిన, ఒక్క కరెక్షన్ మాత్రమే అయింది పేర్లా. ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఇచ్చిన, వీళ్ళు డీటెయిల్స్ అన్నీ తప్పు రాసుకుంటే మనం ఏం చేస్తాం? జి గౌడ విజయ్ గౌడ్ నా పేరు. వీళ్ళు ఏం రాసిర్రు షార్ట్కట్లా జి విజయ్. ఎవడు జి విజయ్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాదర్ నేమ్ శివరాజ్ గౌడ్. వీళ్ళు ఏం రాసి తెలుసా? శ్రీనివాస్ లేట్ జి శ్రీనివాస్ లేట్. ఎవడరా శ్రీనివాస్ అంటే ఎవడు? ఇప్పుడు ఆమె దగ్గర అంటే లోపలకి ఆమె ఇప్పుడు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడైతే ఇష్యూ చేసిందో ఆమెకి ఆప్షన్ కూడా ఉండే చేంజ్ చేసేది. చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తలేదు. ఆమెకు చూపించిన నా పాస్పోర్ట్ ఇది, నా 10th class ఇది, దీంట్లో ఎవడు పేరు ఏముంది, రెడీ లేదు వినడానికి. బట్ ఎనీహౌ లైక్ రేపు మళ్ళీ రావాలి నేను. రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ కరెక్షన్స్ ఏవైతుంటాయో వాటికి మళ్ళీ ఒక చలాన్ కట్టాలి, అంటే మళ్ళీ ఇంకో 1000 రూపాయలు కట్టాలి. కట్టి ఇవన్నీ చేంజెస్ చేయించుకోవాలి. ఇక కాళ్ళే బెత్తినాడు అంటే వీళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ఈ చేంజెస్ చేయించుకున్నాను అనుకో, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వర్షం పడుతుంది భయ్యా, గోప్రో బిస్కెట్ అయిపోతుంది. దీనికి సిలికాన్ టేప్ వేసుకోవాలి. ఇక్కడ వేస్తాను ఈ రైడ్లో వర్షం పడ్డా సరే గోప్రో తీయాల్సిన అవసరం లేకుండా సిలికాన్ టేప్ వేసుకుంటే చిన్న ఉంటుంది రబ్బర్ లెక్క. వర్షం పడ్డా వర్షంలో నీళ్ళు లోపలికో, గోప్రో డ్యామేజ్ కాదు. నా పిల్లని చెప్పినట్టు ఇక్కడ ఒక్క దగ్గర వర్షం పడతలేదు, మిగతా అంతా వర్షం. ముద్ద అయిపోయినది అడిచి. నా షూ హాలత్ ఎట్లుందంటే పచక్ 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 వాటర్ వస్తున్నాయి బయటికి.